ఉండవల్లి శ్రీదేవి గారు ఇటీవల చాలా పాపులర్, మనం చూస్తూనే ఉన్నాం రోజు ఏదో ఒక న్యూస్. కాకపోతే ఈ రోజు వచ్చిన వార్త ఏంటంటే శ్రీధర్ గారితో ఆవిడ విడిపోతుంది అని. అంటే ఆల్రెడీ 2 సార్లు ఊర్లో పంచాయతీ అయిందని చెప్పేసి ఎవరో పెద్ద మనిషి చెప్పుకోవడం వచ్చాడు. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఈ విడాకుల వార్త నిజమేనా సార్? విడాకుల వార్త రౌండ్ అవుతుంది, నిజమా కాదని మనం కన్ఫర్మ్ చేయలేము. కానీ 2 సార్లు పంచాయతీ అయిందన్నారు. అదే, 2 సార్లు పంచాయతీ అయింది. సందీప్ అని ఈమెకి చాలా కుడిభుజం లాగా ఉండేవాడు. యాక్చువల్గా సందీప్ ఇప్పుడు రంగంలోకి వచ్చాడంటే ఈమె సస్పెండ్ అయ్యి హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాక సందీప్ ఈమె వెహికల్ ఇన్నోవా అఫీషియల్ వెహికల్ దాన్ని తీసుకెళ్ళాడు. ఇది నాది వెహికల్ అని పత్రాలంతా కూడా మీడియాలో చూపించాడు. ఇది మరీ దారుణంగా లేదు అంటే అప్పుడు అతను చాలా ఆరోపణలు చేశాడు ఓపెన్గా. అతను చెప్పింది ఏంటంటే ఈమె ఆఫీసులో ఏసీల దగ్గర నుంచి ఫ్యాన్ల దగ్గర నుంచి ఆమె కట్టుకునే చీరలు బ్లౌజుల దగ్గర నుంచి ఆమె వేసుకునే కమ్మలు కావచ్చు ఇవన్నీ ఆభరణాల దగ్గర నుంచి అన్నీ కూడా ప్రజల నుంచి కార్యకర్తల నుంచి మాత్రమే తీసుకుంటుంది, ఆమెది ఏదీ లేదు ఇక్కడ అనేది ప్రధానంగా చెప్పాడు. అతను చెప్పిన విషయంలో ఇంకోటి ఏంటంటే దాదాపు ఈమెకు 10,000 చీరలు ఉన్నాయి, ఈమెకు చీరలు పిచ్చింది. ఈ చీరల గురించి మాట్లాడుకుంటే ఇందాక చెప్పిన కారు ఇన్నోవా కార్ అన్న కొంచెం రిచ్గా ఉంది కానీ అవును. ఈమె కలవడానికి ఇప్పుడు బేసిక్గా సార్ మామూలుగా ఈ బోనాలు అవి ఇవి చేసేటప్పుడు దేవుళ్ళలాగా వాళ్ళు ఉంటారు కదా ఎత్తేవాళ్ళు, వాళ్ళకంటే చీరలు పెడతాం. ఏదైనా అమ్మవారి వేషాలు వేసే వాళ్ళకి చీరలు పెడతాం. ఏదో కలవడానికి వెళ్ళిన వాళ్ళంటే ఇప్పుడు ఈమె ఎమ్మెల్యే స్థాయిలో ఉంది, ఈమెను కలవడానికి వెళ్తే ఆమె ఏమైనా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి అయ్యో బాగుండండి అని పంపాలి, కానీ నన్ను కలవడానికి రావాలంటే మినిమం 10,000 పట్టు చీరలు తీసుకురావాలి. అంటే మినిమం అది, అంతకుమించి ఎంతైనా తీసుకురావచ్చు. ఈ రూల్ ఏంటి? రూల్ ఏంటంటే ఆమెకి చీరలు పిచ్చండి, చీరలు అంటే ఇది కట్టిన చీర కట్టదు కాబట్టి ఎక్కువ చీరలు కావాలి, అవన్నీ తను కొనకూడదు, కార్యకర్తలు ఇవ్వాలి. అందుకనే ఏంటంటే ప్రచారంలో పెట్టింది, శ్రీదేవి గారితో ఏదైనా పని ఉంటే వెళ్ళాలి కలవాలంటే ఒక చీర బ్లౌజ్ తీసుకెళ్ళండి ఆమెకి, అది కూడా మినిమం ఇంత ఉంటే బెటరు అని. సో ఒక 10,000 రూపాయల విలువైన చీరని బ్లౌజ్ని తీసుకెళ్ళి వెళ్తారు అమ్మగారితో మంచి పని. అలాగా ఆమెకి 10,000 చీరల వరకు ఉన్నాయి, అవన్నీ కూడా ఒకసారి కట్టి మళ్ళీ కట్టదు కాబట్టి 3 షాపులతో మాట్లాడుకొని వాటిని సెకండ్ హ్యాండ్ అమ్మేస్తుంది. అని వాళ్ళు ఇంకొకటి సార్ అక్కడే ఉన్న లేడీస్ ఎంపోరియం కంగన హాల్స్ కూడా వెళ్ళి ఆ శారీస్కి మ్యాచింగ్ జ్యువెలరీ తీసుకొని డబ్బులు కూడా ఇవ్వదంట. అదే ఇవన్నీ అతను చెప్పాడు, దాన్ని నిరూపించగలవా అని కూడా విలేకరు అడిగితే నేను ఒకడే కాదు ఏ కార్యకర్తనన్నా అడగండి మీరు చెప్తారు అంటే ఆ విలేకరు వేరే వాళ్ళని కూడా అడిగాడు వెళ్ళి, వాళ్ళు కూడా ఆయన చెప్పింది కరెక్టే అదే ఆమె నేను కూడా ఇచ్చానని కొంతమంది చెప్పారనమాట, ఆమెకు అలవాటు ఉంది అనేది చెప్పారు. సో అలాగే ఆమె కలెక్ట్ చేస్తుంది అన్నీ కూడా అని చెప్పారు. ఇప్పుడు ముసలి వాళ్ళు ఉంటారు పెన్షన్ ఇష్యూ కోసం అడగడానికి వెళ్తారు ఆమె దగ్గరికి, వీళ్ళు కూడా అంటే పెన్షన్ రానోళ్ళు కూడా కనీసం 10,000 చీర పట్టుకొని వెళ్ళాలి. అవును, వీళ్ళకి పెన్షన్ రావాలి. ఎవరు వచ్చినా ఆమెకి గిఫ్ట్లు అయితే ఏదో ఒకటి తీసుకెళ్ళాలి, ఎక్కువగా శారీస్ అని చెప్తున్నారు. ఇంకొక ఆయన రమణారెడ్డి అని ఆయన చెప్పారు ఆమె ఆఫీసులో ఉండే 3 ఏసీలు కూడా నేను తీసుకున్నాను. ఆఫీస్లో ఏసీలు కూడా ఆ ఫర్నిచర్ ఇంకొకటి ఇవ్వడం ఆ టేబుల్ ఎవరు వేయడం పెయింట్ వేసిన వాడికన్నా డబ్బులు ఇచ్చింది ప్రజల మనిషి అని చెప్పుకోవచ్చు. మరి ప్రజల నుంచే తీసుకుంటుంది ఇలాంటి ప్రజల మనిషి అంటే ఇప్పుడు ఊర్లలో ఉండేవి సార్ ఒప్పుకుంటే మనం చూసాం చాలా సినిమాలలో కూడా ఊరికి ఒక కలెక్టర్ అమ్మ వచ్చింది అంటే మా ఊరికి వచ్చింది అని ఒక బ్యాంక్ ఎంప్లాయ్ వచ్చినా కూడా ఊర్లో నుంచి అరటిగెలలో అవో ఇవో అమ్మో ఇవి తీసుకోండి పాలు మాగేదవి ఇవి వేరు సార్. అవును, ఇది ఇది అభిమానమే. వాలంటీర్గా ఇచ్చేవాళ్ళు నెయ్యి వచ్చినా జున్ను వచ్చినా తెచ్చిస్తా ఉంటారు, వాళ్ళకి అభిమానం అది. ఈవిడకి ఇది ఇంకా విచిత్రంగా ఉంది. అంటే నా ఇది అనేది ఏంటంటే ఈమె సస్పెండ్ అయినారు కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చాయండి. నిజానికి మొన్నటి వరకు ఎందుకు వీళ్ళు ఎవరు చెప్పలేదు అనేది ఒక ప్రశ్న. అది కూడా నిజమే కదా. సో ఈమె వైసీపీలో ఎప్పటి నుంచో చేస్తుంది, మరి మొన్నటి వరకు ఎందుకు ఎవరు బయట పెట్టలేదు? ఈ సందీప్ ఎందుకు మొన్నటి వరకు బయట పెట్టలేదు అంటే ఆమె ఎమ్మెల్యేకి ఉంది కాబట్టి బయట పెట్టలేదు. ఎమ్మెల్యేగా సస్పెండ్ చేసేసరికి ఇప్పుడు ఆమె మీద నెగిటివ్ పాయింట్స్ అంతా ఇవన్నీ కూడా నిజాలే అనుకుందాం. ఏ ఎమ్మెల్యే చేయట్లేదు, ఏ రాజకీయ నాయకుడు చేయట్లేదు, అందరూ చేస్తున్నారు. కాకపోతే ఈమె ఎందుకు ఇది చిల్లరగా చేస్తున్నట్టు మనకు అనబడుతుంది కాబట్టి నవ్వు వచ్చింది. కానీ నిజానికి దీని వెనక ఒక సామాజిక నేపథ్యం ఉందండి. ఈమె దళిత్ బేసిక్గా, ఆమెకి ఏది బ్యాక్గ్రౌండ్ లేదు,
ఆమె వందల కోట్ల వ్యాపారాలు లేకపోతే కోట్లాది రూపాయలు ఆమె సంపాదించే స్థాయి ఆమెకి లేదు. తెలుగుడలు ఉన్నట్టు లేదు. మరి తెలుగున్న ఎనర్జీ నీకు సపోర్ట్ సిస్టమ్ ఉండాలండి. ఎప్పుడైనా కొత్తగా వచ్చిన దళిత ఎమ్మెల్యేస్ కావచ్చు, బీసీలు ఎమ్మెల్యేస్ కావచ్చు, వాళ్ళు కరప్షన్ పెద్ద ఎత్తున చేయలేరు. వాళ్ళ కరప్షన్ చిన్నగా ఉంటుంది, అది కూడా బయటపడిపోయే కరప్షన్. తెలివైన ఈ రెడ్లు కమ్మ ఈ సామాజిక వర్గాలు ఉన్నాయి కదా, వీళ్ళు బయటపడరు. బయట సొఫిస్టికేటెడ్గా మంచిగానే ఉంటారు, కానీ వీళ్ళు చేసేది చేస్తుంటారు. వందల ఎకరాలు ఆక్యుపై చేసేస్తుంటారు, వందల కోట్ల కరప్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అనంతపూర్లో ఒక రెడ్డి ఎమ్మెల్యే రోజు కూరగాయలు ఇక్కడ నుంచి ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ ట్రేడింగ్లోనే రోజుకి 50 లక్షలు సంపాదిస్తాడని మా ఫ్రెండ్ చెప్పాడు అక్కడ ఉన్న విలేకరి. అంటే ఒక రెడ్డి ఎమ్మెల్యే రోజుకి 50 లక్షలు సంపాదిస్తుంది. మీరు ఊహించుకోండి, ఈమె మొత్తం చీరలు కలిపి ఎంత ఉంటుంది కదా, ఈమె ఆఫీసులో ఫర్నిచర్ ఎంత ఉంటుంది. సో ఈమె వల్ల కావట్లేదు, ఈమెకు అంత శక్తి లేదు, కాబట్టి ఈమె చిన్న చిన్న చీరలతోనూ దాంతో కక్కుర్తుపడుతుంది. కానీ సామర్థ్యం ఉన్న రెడ్డి కమ్మ మిగతా సామాజిక వర్గ అగ్రకుల ఎమ్మెల్యేస్ కానీ రాజకీయ నాయకులు కానీ వందల కోట్లు సంపాదించగలరు. వాళ్ళ మీద ఎవరు కంప్లైంట్లు ఇవ్వరు, వాళ్ళని మనం ఇలా నవ్వుకోం వాళ్ళ గురించి. ఎందుకంటే వాళ్ళు మోర్ పవర్ఫుల్ దాన్ శ్రీదేవి. ఏంటంటే చీప్గా చిల్లరగా ఉంది కాబట్టి మనకి నవ్వొచ్చింది. కానీ ఆమె వస్తుందంటే షాపులు బంద్ చేసుకుంటున్నారు సార్, ఏం పట్టుకుంటుంది, డబ్బులు ఇవ్వదు కదా. కరెక్టే, కానీ ఈమెతో పోలిస్తే కరప్ట్ అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఈమె కరప్ట్ అని మనం చెప్పలేము వాళ్ళతో పోలిస్తే. ఈమెది ఏంటంటే ఈమెకు చేత కావట్లేదు కాబట్టి చిన్న చిన్న వాటితో సరిపెట్టుకుంది. ఒక దళిత కావడం, మహిళ కావడం, ఫస్ట్ టైం ఎమ్మెల్యే కావడం కాబట్టి బ్యాక్గ్రౌండ్ లేదు ఆమెకి, అందుకని ధైర్యంగా వచ్చి చెప్తున్నారు. అదే ఒక పెద్ద అతని మీద అయితే చెప్పలేరు ఎంత ధైర్యంగా వచ్చి. అవును, వాళ్ళు తీసుకుంటారు కానీ వాళ్ళు ఇలాగ చీరలు నగలు ఇవే తీసుకోరు. వాళ్ళు ఒక పెద్ద పంచాయతీ చేశారనుకో, ల్యాండ్ మీద 50 కోట్లు అనుకో, ఆ కింద ఫ్లోర్ మనకు వదిలేయమ్మా అని చెప్తాడు, అంతే, సింపుల్గా అయిపోతుంది. అలా ఉంటాయి వాళ్ళ వ్యవహారాలు అంతా పంచాయతీలు. ఎందుకంటే రాయలసీమ ఫ్యాక్షనిస్టులు అంతా హైదరాబాద్లో అంతా ల్యాండ్ సెటిల్మెంట్లు వందల కోట్లు మనం చూసాం కదా. ఆ మధ్య కూడా ఇక్కడ గొడవలు, కేసీఆర్ భూమి అఖిల ప్రియ వాళ్ళది కూడా దాదాపు 2000 కోట్ల ప్రాపర్టీస్లో. సో ఇలా ఉంటాయి వాళ్ళదంతా, వందల కోట్లలోనే వాళ్ళు ఉంటాయి. ఏమికి అది చేత కావట్లేదు, బెదిరించడం కూడా చేతనవ్వట్లేదు సార్. పోలీసు సిఐని డైరెక్ట్గా ఫోన్లో అలా బెదిరిస్తారు, ఎవరైనా రికార్డులు ఉంటాయి వాళ్ళ. అది కూడా చేత కాలేదు. అదే ఆడియో కూడా రిలీజ్ అయింది, సిరెడ్డి రిలీజ్ చేసి. అదేంటంటే ఇసుక ఈమె వ్యక్తులు ఇసుక దొంగతనంగా తరలిస్తూ దొరికిపోతే వాళ్ళని వదిలేయమని ఇసుక బండ్లని విడిచిపెట్టమని సిఐకి ఫోన్ చేసి బెదిరిస్తుంది. అది కూడా మీరు అన్నట్టు చేత కావట్లేదు ఆమెకి. అంటే ఎలా డీల్ చేయాలో తెలియదండి. మావాడే వదిలేయి నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను మేడం, మీరేంటి ఇలా మాట్లాడతారు అంటే కూడా వినట్లే. దాన్ని ఎలా డీల్ చేయాలి? అదే మామూలు రెడ్లి అగ్రకుల వాళ్ళు అనుకోండి, వాళ్ళు పైనుంచి తెప్పిస్తారు డైరెక్ట్గా, తనతో మాట్లాడరు. ఏ ఎస్పీ నుంచి ఫోన్ వస్తుంది వాడికి, మూసుకొని వదిలేస్తాడు. ఈ డైరెక్ట్ బెదిరింపులు అవసరం. ఇదేంటంటే ఫస్ట్ టైం ఉన్న దళిత్ రాజకీయ నాయకులకి అంత సామర్థ్యం ఉండదండి. బేసిక్గా ఇసుక దొరికినప్పుడు ఈమె డైరెక్ట్గా సిఐకి ఫోన్ చేసింది. నిజానికి అది చేతగాంతనం అని చెప్పాలి, ఈమెకి అంత సామర్థ్యం లేదని చెప్పాలి. ఈమె సామర్థ్యం ఉంటే పై స్థాయి అధికారుల ద్వారా చెప్పిస్తారు, మామూలుగా అయితే దాన్ని విడిపించుకుంటారు. కానీ ఈమె డైరెక్ట్గా అతనికి ఫోన్ చేసి నేను నీకు ఉద్యోగం ఇప్పించానని చెప్తుంది. మేబీ అది కూడా రైట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆ సిఐఏం కౌంటర్ చేయట్లే, మీరెక్కడ ఇప్పించారు మేడం నాకు అనాలి కదా అనట్లేదు. అంటే మేబీ ఈమె అతనికి హెల్ప్ చేసి ఉద్యోగం ఇప్పించినట్టుంది, కానీ అతను చెప్పిన మాట వినట్లేదు. ఆ కోపం అంతా కనబడుతుంది ఈమెకి. ఏదేమైనా ఒక దళిత మహిళగా ఈ స్థాయికి రావడం అనేది అప్రిషియేట్ చేయాల్సింది ఖచ్చితంగా. కాకపోతే జనంలో ఆమె ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంచెం మంచి పేరు తెచ్చుకొని ఉంటే నెక్స్ట్ టైం ఆమెకు ఛాన్స్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ టైం ఛాన్స్ అనేది నాకు తెలిసి కష్టమే ఆమెకి. తెలుగుదేశం వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేరు, ఒకవేళ ఇచ్చినా కూడా గెలిచేది కష్టమే అక్కడ. ఎందుకంటే లాస్ట్ టైమే టఫ్ సీట్ అది. ఇప్పుడైతే అక్కడ ఆయన డొక్క మాణిక్యవర ప్రసాద్ గారు నిలబడుతున్నారు అక్కడ వైసీపీ తరఫున. ఆయనకి మంచి పేరు ఉంది, ఆయన నాన్ కరప్ట్ అని, దళితులతో కానీ లేకపోతే అందరితో ప్రజలతో దగ్గరగా ఉంటారు. నేను కూడా ఆయన ఆఫీస్కి 2-3 సార్లు వెళ్ళాను, వాళ్ళు చూశాను అన్నమాట, మాట్లాడాను. సో ఏదేమైనా ఏంటంటే కరప్షన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. చిన్న కరప్షను దొరికిపోతారు ఇలాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు దొరకరు. ఇప్పుడు నేను కొంతమంది దళిత ఎమ్మెల్యేలకి వెళ్ళినప్పుడు ఆఫీసులతో వాళ్ళు ఎలా మాట్లాడతారో చూశాను.
వాళ్ళు ఎలా మాట్లాడతారంటే సార్ సార్ అని చాలా వినయంగా తమరు అని మాట్లాడతారు, ఇలా మాట్లాడుతుంటారు. అదే ఒక రెడ్డి ఎమ్మెల్యే ఒక ఇది చూడండి అది చేయండి చూడవయ్యా అని కూడా అంటారు. మొన్న మీ ఫ్రెండ్ ఎంపీ గారు వచ్చినప్పుడు ఆయన ఎంపీ అని కూడా అవును ఎమ్మెల్యే లేరు ఉండరు ఆయన, ఎందుకంటే వీళ్ళు ఒక బీసీ కులం నుంచి వచ్చారు, ఒక ఆఫీసర్గా ఆయన వచ్చారు, దాన్ని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని రాజకీయాల్లో చేశారు. సో అలాంటి వాళ్ళు స్మూత్గా ఉంటారు, అంత మిగతా ఎమ్మెల్యేల అధికార దర్పం వీళ్ళ దగ్గర ఉండదు. ఆయన ఎవరు ఎంపీ అనుకోరు ఎక్కడికి పోయినా, ఆయన మామూలుగా తిరుగుతుంటారు, అంత ఇరానే దీంట్లోకి వెళ్ళి చాయ్ తాగుతుంటారు, అలాగే ఉంటారు అనమాట ఆయన. అదే ఒక మామూలు సర్పంచ్ చూడండి, అప్పర్ కాస్ట్ సర్పంచ్ ముందు ఒక అతనికి ఒక బ్యాచ్ ఒక 4 వెహికల్స్ క్యాన్వాయి ఇలా ఉంటారనమాట వాళ్ళు. సో ఆ తేడా ఉంటుందండి. అందువల్ల మనం ఇలాంటి వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడేటప్పుడు ఈ విషయాలని కూడా దృష్టిలో పెట్టుకుంటే మంచిది మనకి. వాళ్ళు ఏ పార్టీ అనేది అనవసరం. ఏదేమైనా ఆమె నాకు తెలిసి కొంత దుందుడుగ్గా ప్రవర్తించింది అనిపిస్తుంది, రాజకీయాల్లో ఇంకా ఉనుంటే మంచి ఫ్యూచర్ ఉండేది ఆమెకి. అండ్ ఇప్పుడు ఈ రిపీటెడ్ శారీస్ ఇంకా రావుగా రావు, ఇప్పుడు రిపీట్ చేయాలి. హస్బెండ్తో కూడా ఏం చెప్తున్నారంటే దాదాపు 1.5 ఇయర్ అయింది హస్బెండ్ కలిసి, వచ్చినప్పుడు ఇక్కడ కొట్టి పంపించింది ఆయన్ని, గొడవలు ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య అనేది చెప్పారు. బట్ మళ్ళీ వాళ్ళిద్దరేమో ప్రెస్ మీట్లో కూర్చున్నారు, అక్కడ కూడా కొంత వాళ్ళిద్దరి మధ్య తేడా కనబడుతుంది. ఒక ఇంటర్వ్యూ చూసాను నేను, అతనేదో మాట్లాడుతుంటే ఆమె గట్టిగా ఇక్కడ గీకుతుంది అతను ఆపమన్నట్టుగా. అంటే అతను ఏం చెప్తున్నాడంటే రాజకీయాల్లోకి వద్దని నేను చెప్పాను, ఎందుకంటే మనకి రాజకీయాలు మన ప్రొఫెషన్ని ఇబ్బంది పెడతాయి. అది మేనేజ్ చేయడం కూడా రాలేదా సార్ అందరి ముందు? ఇట్లా గీకుతుంది అది తెలుస్తుంది. సో అది పరిస్థితి. సో వాళ్ళిద్దరి మధ్య కూడా అంత సయోధ్య లేనట్టుగా కాపు ఈవిడ దళిత్ ఆమె దళిత్ కాపు ఈయన కమ్మెల శ్రీధర్ మంచి డాక్టర్. ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరు మొన్న ప్రెస్ మీట్లో కూడా సరిగ్గా డీల్ చేయలేదు అనిపిస్తుంది. అంటే కనీసం వీళ్ళని సపోర్ట్ చేసే చోట రాజకీయ నాయకులు ఎవరో ఒకరు వైసీపీలో లేరా వీళ్ళకి అనేది డౌట్ వచ్చింది. ఎవరు లేరు, వాళ్ళిద్దరే ప్రెస్ మీట్ పెట్టారు, కూతుర్ని తీసుకొచ్చారు. ఆ అమ్మాయికి ఏం తెలుసు, అమ్మాయి డిగ్రీ ఏదో చదువుకుంటుంది భవ్య, ఆ అమ్మాయి దగ్గర మాట్లాడిచ్చారు. ఆ అమ్మాయికి రాజకీయాలకి ఏం తెలుస్తుంది? సో అదే అక్కడ కూడా వీళ్ళ బలహీనత నాకు బయటపడింది. వాళ్ళని చూస్తే జాలే కలిగింది నాకైతే. అంటే ఒక ఎవరు బ్యాక్గ్రౌండ్ లేని ఒక దళిత కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళ ఒక ప్రభుత్వాన్ని లేకపోతే పార్టీని వ్యతిరేకించి బయటకు వస్తే తను ఎలా డీల్ చేస్తుంది ఈ సిచ్యువేషన్ అని చూసినప్పుడు అంత ఇది లేదు. అదే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కానీ లేకపోతే ఆనం రావణ వాళ్ళకి ఏంటంటే సర్కిల్ ఉన్నారు. ఇప్పుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బస్ స్టాండ్లో కూర్చుంటాను రండి అని ఛాలెంజ్ చేసి పోయి కూర్చున్నాడు, అతనికి ఒక పెద్ద సర్కిల్ లేరు. ఈవిటికి అలా ఎవరు లేరు, అది కూడా అనేది కాదు రావట్లేదు ఎవరు.